తూర్పు గోదావరి జిల్లా చింతలూరులో అక్రమంగా అరెస్టు చేసిన 42 మంది దళితులను సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బుగ్తా బంగారరాజును వెంటనే విడుదల చేయాలంటూ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ శ్రేణులు దళితులు పత్తిపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాత కక్ష నేపథ్యంలో గ్రామ వైఎస్ఆర్సిపి నాయకులు దళితులపై పెట్రోల్ బంబులు వేయడమే కాకుండా అక్రమంగా దళితులపై కేసులు బనాయించి వేధిస్తున్నారన్నారు. గ్రామ వైఎస్ఆర్సిపి నాయకులు దళితులను ఇంతగా వేధిస్తున్న తహసీల్దార్ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వారి నాయకుడు బుగతా బంగారరాజును ఇతర సభ్యులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఎందుకంటే మేము ఇచ్చే పన్నులు కట్టే డబ్బులతో జీతం తీసుకున్నాడు, తాయిగా పిల్లల పిల్లలతో తిని ఉంటున్నాడు. ఆయన ఆయనకే సంబంధం లేదు, ఇంకా ఆయనకేం కష్టం బాధ తెలియట్లేదు. ఈ రోజు తమకి సమస్యలు చెప్పుకుందామని చెప్పేసి బయలుదేరితే అక్కడ పోలీసులు మొత్తం కూడా ఫోటోలు తీసి, ఎందుకు ఫోటోలు తీయాలి పోలీసులు? ఏంటి అవసరం? ఇప్పుడు వాళ్ళకి చెప్తారా? ఇక్కడ మొత్తం జనాలందరూ ఏదో రకంగా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతాం మేము. ఎలా ఉంది పరిస్థితి అక్కడ? కనీసం ఒక మండల మెజిస్ట్రేట్ గా కూడా అక్కడ కనీసం పరిస్థితులు కూడా కనీసం చక్క పెట్టట్లేదు. చింతలూరులో ఒక సంఘటన జరిగితే ఏం జరుగుతుందో కూడా తహసీల్దార్ ఇప్పటికి వచ్చేసి అక్కడ విజిట్ చేయలేదు, ఇన్వెస్టిగేషన్ చేయలేదు. ఏంటండి, చచ్చిపోమంటారా మమ్మల్ని అక్కడ? చెప్పండి, చచ్చిపోతాం అక్కడ. ఏ మీరు మీరు చెప్పండి, ఇప్పుడు ఏ పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాం అక్కడ? కనీసం ఇంకతో కూడా లేదు. మన సోమవారం కూడా ఇచ్చాము, సోమవారం కూడా ఇచ్చారు. దాని మీద ఏం రాశారు మాకు రిపోర్ట్ ఇవ్వండి. కలెక్టర్ గారికి ఏం రాసి పంపించారో మాకు ఇవ్వండి. ఇప్పుడు సోమవారం మేము ఇచ్చిన పిటిషన్ మీద కలెక్టర్ గారికి ఏం పంపించారో ఇవ్వండి. ఊర్లో పరిస్థితులు మాత్రం చూడలేదు. అధికార పార్టీ నాయకులు అంతా మాత్రం చేతులు కట్టుకుని నిలబడి వాళ్ళు కారు దండ పెట్టి మరి ప్రజల సమస్యలు మీ దగ్గర చెప్పుకోవడానికి వచ్చే పని లేదా? ప్రజలు మీ దగ్గరికి సమస్యలు చెప్పుకోవడానికి వస్తే అక్కడ పోలీసులు ఫోటోలు తీసి భయపెట్టి ఈ రోజు రాకుండా చేశారు. వాళ్ళకున్న సమస్యలు రాకుండా చేశారు కాదు, వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి రావడానికి అసలు రానివ్వట్లేదు పోలీసులు. ఏంటండి ఈ అరాచకం? ఏంటండి పరిస్థితి ఎంత దారుణమా? కూలి పని చల్లొస్తలేదండి. ఒక మండల మేస్టేట్ గా మండల మేస్టేట్ ఆయనకు హక్కు లేదా? 144 సెక్షన్ గా ఉండి ముద్రేసి ఇచ్చేస్తాడు ఆయన. ఏ ప్రజల సమస్యలు పట్టవా? నిర్ణయం తీసుకోవాలి. అంటే ఊర్లో వాళ్ళు చచ్చిపోతే గానీ మీరెవరు రారు అన్నమాట? అంతేనా? ఊర్లో వాళ్ళు చచ్చిపోతే మీరు వస్తారు, శవాలని శవాల దగ్గర కన్నీళ్ళు పెట్టడానికి వస్తారు మీరు. అలాగైతే చెప్పండి ఎంతమంది చచ్చిపోవాలి చెప్పండి. మీరే చెప్పండి చచ్చిపోతాం, ఎంతమంది చచ్చిపోవాలి చెప్పండి. చచ్చిపోతాం మేము. ఏంటండి ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు? ఓ పక్క పోలీసు పహరాలో ఉంది చింతలూరు గ్రామం అనే సంగతి కూడా తెలుసా మీకు? పోలీసు పహరాలో ఉంది చింతలూరు ఊరు, అది మీ మండలంలో. అది 40 మంది కూడా బయటికి వెళ్ళినట్లేదు పోలీసులు. జైల్లో పెట్టారు. ఇప్పుడు రోగాలతో ఏం తిని బతకనండి చెప్పండి? వాళ్ళ నుంచి కూడా ఇతర బయటికి రానొస్తలేదు. ఆరంలో కూడా కనీసం అర్ధరాత్రి పూట ఇంటింటికి వెళ్ళి తలుపులు కొడతారు పోలీసులు. ఎవడిచ్చాడండి వాళ్ళకి అధికారం?